Hey guys, welcome back to my channel Kundana Pumma Vlogs. So, iroju nenu me mundu period cramps gurinchi maatladadaniki vacham. So, period cramps lo what to do, what not to do, what not to eat anedi manam telusukundam. So, basically do's and don'ts. So, let's get started. So, periods lo do's gurinchi maatladukundam first. Ante edi manaki manchidi anedi maatladukundam. So first thing, water ekku tagali and avoid chill water. Morning levagane warm water tagute chala manchidi. So second one vachesi heat pad or hot water. So water bottle lo manam hot water poskoni lower abdomen meeda pettukovali. Okasari check cheskondi, mari ekku hot ga undakoddu. Okay, so ala meeru pettukochu okavela mee daggara heat pad ledu anukunte. దీని వల్ల యూజ్ ఏంటంటే ఏదైతే హీట్ హాట్ వాటర్ బాటిల్ కానీ హీట్ ప్యాడ్లో నుంచి అయితే వస్తుందో ఇట్ హెల్ప్స్ విత్ క్రామ్స్ మన యూట్రస్ దగ్గర వచ్చే పెయిన్ ఏదైతే ఉంటుందో దాంతో హెల్ప్ అవుతుంది మనకి ఏదైనా మజిల్ పెయిన్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ వస్తే మనం జనరల్గా పెట్టుకుంటాం సో సేమ్ ఇది కూడా అలానే సో థర్డ్ వన్ వచ్చేసి ఎక్సర్సైజ్ ఇట్ హెల్ప్స్ ఇన్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవైజెస్ హెడేక్ పూర్ డైజెషన్ అండ్ బ్లోటింగ్ సో ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ పీరియడ్స్ అప్పుడు మనం చాలామంది ఏమనుకుంటాం స్టమక్ పెయిన్ వస్తుంది బ్లడ్ ఫ్లో ఎక్కువైపోతుందేమో సో అని రెస్ట్ తీసుకుంటాం బట్ దట్స్ కంప్లీట్లీ రాంగ్ మనం ఎక్సర్సైజ్ చేస్తే ఆ బాడీలో ఉన్న మూమెంట్ కానీ లేకపోతే ఆ బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మెంతులు సో మెంతులు మనం రాత్రి పూట 2 టీ స్పూన్ ఆఫ్ మెంతులు తీసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో ఓవర్ నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం తాగాలి దానివల్ల ఏమవుతుందంటే ఇట్ రెడ్యూసెస్ క్రాంపింగ్ ఎందుకంటే మెంతుల్లో పెయిన్ రిలీవింగ్ ప్రాపర్టీస్ ఉంటుంది సో మనం బ్లోటింగ్ కానీ లేకపోతే క్రాంపింగ్ కానీ దాన్ని తగ్గిస్తుంది నెక్స్ట్ వచ్చేసి అల్లం అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలానే తినచ్చు లేదు అంటే అల్లం టీ లాగా పెట్టుకొని తాగచ్చు సో అల్లం టీ ఎలా అంటే వాటర్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాన్ని బాయిల్ చేసుకొని గ్రేటెడ్ జింజర్ దాంట్లో వేసేసుకొని తర్వాత స్ట్రెయిన్ చేసేసుకొని తాగాలి జస్ట్ లైక్ మేథి అంటే మెంతులు జింజర్ ఆల్సో హ్యాస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ పెయిన్ రిలీవింగ్ ప్రాపర్టీస్ విచ్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ క్రామ్స్ సో ఇది మనం తాగినట్టయితే చాలా యూజ్ ఉంటుంది అండ్ పెయిన్ అనేది రెడ్యూస్ అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి సెసమీ ఆయిల్ మసాజ్ సో సెసమీ ఆయిల్ ఇస్ రిచ్ ఇన్ లైనోలిక్ యాసిడ్ అండ్ బీన్ యూస్డ్ ఇన్ ఆయుర్వేద ఫర్ పెయిన్ రిలీవింగ్ మసాజెస్ మనం కేరళ అట్ సైడ్ కూడా యూజ్ చేస్తారు సో వెన్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్ క్రామ్స్ ఆర్ యూ హ్యావ్ అ స్టమక్ పెయిన్ లోవర్ అబ్డామన్ మీద ఒక 2 to 3 డ్రాప్స్ ఆఫ్ సెసమీ ఆయిల్ చేతిలో తీసుకొని మసాజ్ చేసుకుంటే చాలా రిలీఫ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి డైట్ లైక్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ నట్స్ అండ్ ఫ్రూట్స్ ఇవి మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిది ఇప్పుడు మనం డోంట్స్ గురించి చూద్దాం అంటే ఏది తినద్దు అండ్ ఏది చెయ్యొద్దు అనేది చూసేద్దాం కెఫీన్ ఆల్కహాల్ షుగర్ సాల్ట్ ఇట్ కెన్ డీహైడ్రేట్ యువర్ బాడీ మేకింగ్ యువర్ క్రామ్స్ ఈవెన్ వర్స్ అండ్ ఆల్సో ఇట్ కాజెస్ బ్లోటింగ్ సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ఆల్ దీస్ ఫుడ్ డ్యూరింగ్ యువర్ పీరియడ్స్ సే నో టు పెయిన్ కిల్లర్స్ ఇట్స్ బెటర్ ఫర్ లాంగ్ రన్ అండ్ ఫ్యూచర్ పర్పస్ ఆల్సో అవాయిడ్ ఈటింగ్ ఆయిలీ ఫుడ్ అంటే ఆయిలీ ఫుడ్ కానీ చీజీ ఫుడ్ కానీ తినకుండా ఉంటే బెటర్ ఇన్స్టెడ్ మనం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ పప్పు అలాంటివి తింటే బాగా హెల్తీగా ఉంటుంది అండ్ రిలీఫ్ కూడా ఉంటుంది పెయిన్లో లాస్ట్ వన్ వచ్చేసి ప్రాపర్ స్లీప్ ఉండాలి మినిమం 8 అవర్స్ అండ్ ప్రాపర్ రెస్ట్ తీసుకోవాలి ఈ టైంలో సో ఇదండి డూస్ అండ్ డోంట్స్ డ్యూరింగ్ యువర్ పీరియడ్ క్రామ్స్ సో పెయిన్ ఏమైనా ఉన్నా కూడా మనం ఇలాంటి ఫాలో అయితే చాలా రిలీఫ్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కింద నా బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియో అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు మిస్ అయ్యి చూడాలనుకుంటే ఇక్కడ నేను లింక్ ఇస్తున్నాను ప్లీజ్ క్లిక్ ఆన్ దాట్ అండ్ వాచ్ ఆల్ మై వీడియోస్